ఏ హాయ్ ఎవ్రీవన్. దీంట్లో ఈ వీడియోలో మనం ఎలా కాంపోనెంట్స్ కొనాలి అనేది చూద్దాం. ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు అంతా పాండమిక్ కాబట్టి ఎవరి ఇంట్లో హాలిడే ఉన్నారు ఆన్లైన్లో ఎక్కడ కొనుక్కోవచ్చో చూద్దాం. మెయిన్గా అయితే అమెజాన్లో అయితే బేసిక్ కాంపోనెంట్స్ దొరుకుతాయి. సో అమెజాన్ ఓపెన్ చేసి దీంట్లో ఆర్డినో కొట్టినాం అనుకో, కిట్లు కూడా ఉంటాయి చాలా, ఇక్కడ ఉన్నాయి కదా కిట్లు ఇవన్నీ. సో మీకు కావాలనుకుంటే ఏదైనా కిట్ కొనుక్కోవచ్చు మీరు అఫోర్డ్ చేయగలిగితే, లేదంటే ఇండివిజువల్గా కూడా కొనుక్కోవచ్చు. మీ డెలివరీ ఎన్ని రోజుల్లో ఉన్నది, ఎంత అవుతుంది దాన్ని బట్టి చూడండి. ఇంకా దీంట్లో ఏంటంటే మెయిన్గా చూడాల్సింది ఇవి ఎట్లాగో, దీంట్లో ఇది బ్రాండ్ అని ఏమి ఉండదు. ఒరిజినల్ ఆర్డినో కొంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది స్పాన్సర్డ్ అని ఉంది కదా, ఇది 2000 రూపీస్ ఉంటుంది సింగిల్ ఆర్డినో బోర్డుకి. అంత క్వాలిటీ మనకి ఒరిజినల్ ఆర్డినో ఏం అవసరం లేదు. సో బేసిక్గా 300 రూపీస్ 300 రూపీస్ 400 రూపీస్ అట్లా ఉండేది కొనుక్కోవచ్చు. ఇట్లా చిన్న ఐసీ ఉండేది కొనకండి, ఎందుకంటే దీంట్లో అనలాగ్ పిన్స్ ఎక్కువ ఉండవు. ఇక్కడ సైడ్కి ఉన్నవి కూడా డమ్మీయే ఉంటాయి అవి. సో మనకి ఫుల్ చిప్ ఇట్లా ఈ బ్లాక్ మనకి 28 పిన్స్ ఉన్న ఐసీ ఉన్నది కొనుక్కోండి. ఆర్డినో ఓనో ఆర్3 డెవలప్మెంట్ బోర్డు 300 350 అంతే, 400 రూపీస్ మ్యాక్సిమం ఆ బోర్డుకి అయితే, అంతకంటే ఎక్కువ పెట్టకండి. మనకి ఇట్లా యూఎస్బి కేబుల్ కూడా వస్తుంది దాంతోపాటు, ఇట్లా యూఎస్బి కేబుల్ బెస్ట్ సెల్లర్స్ అని ఉన్నాయి కదా, ఏదో 400 రూపీస్ మ్యాక్సిమం అంత లోపల ఒకటి కొనుక్కోవచ్చు. ఇట్లాంటి కిట్లలో ఉపయోగం ఏంటంటే దీంట్లో మంచిగా జంపర్ వైర్లు, బ్రెడ్ బోర్డు, డిస్ప్లేస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకోవడానికి, బేసిక్స్ మొత్తం నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లా మనకి ఇప్పుడు డిఎస్టీ 11 సెన్సార్ అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పుష్ బటన్స్, సర్వో మోటరు, దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కిట్ చూస్తే రీస్52 అనేది మంచిదే, దీంట్లో వీళ్ళు చాలా అమ్ముతారు రీస్52, నేను ఇంతకుముందు చాలా కొన్నాను నేను. సో ఇప్పుడు ఇమేజ్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు రెసిస్టర్స్ ఉన్నాయి. ఎక్కువ మనం యూజ్ చేసే రెసిస్టర్లు అయితే ఇక్కడ వీడైంది 5.1 మెగా ఓం అది అంటున్నాను, కానీ 1K రెసిస్టరు, 10K రెసిస్టరు, 220 ఓమ్స్ కానీ 330 ఓమ్స్ ఈ రెసిస్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మనము ఒక రెసిస్టర్ గురించే సపరేట్గా వీడియో చేసుకోవచ్చు. ఒక రిలే గురించి, ఇక్కడ రిలే ఉన్నా చూడండి, రిలే ఎందుకు పనిచేస్తుంది, పొటెన్షియోమీటర్ ఎందుకు పనిచేస్తుంది, ఒక్కొక్క దాని గురించే మంచిగా పెద్ద పెద్ద వీడియోలు చేసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కదాని గురించి చాలా మ్యాటర్ ఉంటుంది. ఇవన్నీ దీనికి ఒక్కొక్కసారి కనెక్ట్ చేసుకొని, లేకపోతే దీని పిన్స్ ఇప్పుడు ఆడిన ఒక పిన్స్ అన్నీ ఒకేసారి యూజ్ చేసుకొని కూడా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లలో యూజ్ చేసుకోవచ్చు. అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఎల్సీడీ ఇది చాలా ఫేమస్. ఈ ఎల్సీడీ ఇప్పుడు ఓఎల్ఈడీ ఎల్సీడీలు వచ్చినాయి, అది I2C కమ్యూనికేషన్ మీద పనిచేస్తాయి అన్నమాట, 2 వైర్ల మీదనే కనెక్ట్ అయిపోతుంది. ఇదేమో దీనికి 16 వైర్లు ఉంటాయి, మినిమం ఒక 8 వైర్స్ అయితే కావాల్సి వస్తుంది ఈ డిస్ప్లే కనెక్ట్ చేయాలంటే. అదే లేటెస్ట్గా I2C మీద పనిచేసే ఓఎల్ఈడి డిస్ప్లేలు అయితే ఒక 4 వైర్స్తోనే మొత్తం కంప్లీట్ చేసేయచ్చు, ఇంక్లూడింగ్ పవర్. అట్లా ఈ స్విచ్లను ఎట్లా దీనికి కనెక్ట్ చేయాలి, బజర్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఒక కిట్ కొనుక్కునేదే బెస్ట్, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో అన్నీ వచ్చేస్తాయి. సో ఆలోచించుకొని తీసుకోండి. నేనైతే లింక్స్ కొన్ని కిట్ నేను రికమెండ్ చేసే కిట్లు అవి నేను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఇంకా బేసిక్ అయితే ఇది ఒక్కటి చాలు, మీరు చాలా చాలా చేయొచ్చు దీంతోనే, ఇంకా వేరే బోర్డు ఏం అవసరం లేదు. దీంతో అయితే బేసిక్ ఐఓస్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ ప్లస్ మనము ఏమంటారు అనలాగ్ పిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, డిజిటల్ పిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, బేసిక్స్ అయితే ఈ కిట్తోనే అయిపోతుంది. మీరు ఇంకా దీనికి బ్లూటూత్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, బ్లూటూత్ మాడ్యూల్ HC05 అని బ్లూటూత్ మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్ ఎలా కనెక్ట్ చేయాలి, అది అటు కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, అది అది కూడా ఈజీనే ఉంటుంది. ఇవి మీకు కరెక్ట్గా అర్థమైతే నెక్స్ట్ అవి కూడా మీకు ఈజీగా అర్థం అయిపోతూనే ఉంటాయి. కాకపోతే దీంతోనే చాలా పని ఉంటుంది తెలుసుకునేది. ఇవి తెలుసుకున్న తర్వాత మీరు ఇంట్లో దేనైనా కంట్రోల్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఐడియాస్ వస్తూ ఉంటే దాన్ని బట్టి రీసెర్చ్ చేసుకుంటూ ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసినాము, బేసిక్స్ ఆల్రెడీ దీంట్లో మీకు తెలిసిపోతాయి. ఇప్పుడు రిలే ఉంది ఇక్కడ, ఈ రిలేనే మనము ఒక బల్బుని కంట్రోల్ చేయాలన్నా యూజ్ చేస్తామన్నమాట. అట్లా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది పొటెన్షియోమీటర్ ఉంది, ఒక ఎల్ఈడి బ్రైట్నెస్ని పెంచడం కోసం మనం ఈ పొటెన్షియోమీటర్ యూజ్ చేయొచ్చు. అట్లా ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ని మనం పెద్ద పెద్దగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ బటన్స్ యూజ్ చేసుకొని నెంబర్స్ పడేలాగా, ఈ డిస్ప్లేలో నెంబర్లు పడేలాగా ఒక క్యాలిక్యులేటర్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అవసరమైతే. సో అట్లా దీంతోనే మల్టిపుల్గా అప్లికేషన్స్ మనం తయారు చేసుకోవచ్చు. అవన్నీ బేసిక్గా మీకు దాని కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే ఫర్దర్గా మీరు కొంచెం రీసెర్చ్ చేసుకుంటా వేరే వేరే కాంపోనెంట్స్తోని మీకు మనసులో ఏదనిపిస్తే అది చేసుకునేంత లెవెల్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈజీ అంటే ఈజీ కాదు, కొంచెం డెడికేషన్ చూపించాలి దీని మీద. ఇంకా ఇదేమో మనం బ్లూటూత్
ఆర్డినో బ్లూటూత్ అంగొట్టండి జస్ట్. ఎక్కువ నేను అమెజానే చూస్తాను, ఎందుకంటే అమెజాన్లో మనకు ఖచ్చితంగా డెలివరీ అయితే మంచిగా వస్తుంది. ఇంకా వేరే కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, నేను రికమెండ్ నేను యూజ్ చేసినవి, అవి అవి కూడా మీకు చెప్తాను ఎట్లా యూజ్ చేయాలి ఇంకా అనేది. దీనిలో చూడండి, HC05 బ్లూటూత్ మీ ఫోన్కి కనెక్ట్ చేసి దానికి ఏమైనా కమాండ్స్ పంపించాలి. బ్లూటూత్ ఇది జస్ట్ బేసిక్స్. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఏమంటారు, బ్లూటూత్ కాదు మొత్తం వైఫైతోనే వాడుతున్నాము. బ్లూటూత్ అనేది కొంచెం ఓల్డ్ అయిపోయింది, అయినా కానీ మీకు అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంది అర్థం కావాలి అంటే ఈ బ్లూటూత్ని కూడా మనం ఆర్డినోకి ఇంటిగ్రేట్ చేసుకొని మనము టెక్స్ట్ మెసేజ్ అటు నుంచి మనం రిప్లై మాట్లాడుకోవడం, రెండింటిని రెండు మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఫోన్లో కూడా యాప్ నుంచి మనం కానీ లేకపోతే యాప్ నుంచి చేయొచ్చు. కొన్ని సీరియల్ బ్లూటూత్ సంబంధించిన యాప్స్ ఉంటాయి, వాటిని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే, బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలంటే ఇగో ఈ ఈ బ్లూటూత్ మోడల్ రీస్ 52 నుంచి చేసుకోండి, కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటాయి. వీటికి ఏంటంటే కొన్ని చాలామంది వెండర్స్ తయారు చేస్తూ ఉంటారు. రోబో క్రేజ్ అని ఉంది కదా, రోబో క్రేజ్ రీస్52 ఇవి మంచివి. ఇవి అంటే ఇక వీటికి ఇంకా చాలామంది యూజ్ చేసేటివి అనమాట. మీరు ఇలాంటి కాంపోనెంట్స్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. మీరున్న లొకేషన్ని బట్టి ఇంకా మీకు ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అనే దాన్ని బట్టి కొంచెం చీప్గా దొరికినా కానీ తీసుకోండి పర్వాలేదు, ఎందుకంటే దీంట్లో పెద్దగా తేడా ఏమి ఉండదు. సో తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఆర్డినో బ్లూటూత్ అయిపోయిందా మీకు? ఇంకా కొంచెం దీనికంటే అడ్వాన్స్ కనెక్ట్ నాకు వైఫైతో కంట్రోల్ చేయాలి, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ని అన్నప్పుడు వైఫై గురించి బేసిక్గా తెలుసుకోవాలంటే నోడ్ ఎంసీయూ అని కొట్టండి జస్ట్. నోడ్ ఎంసీయూ ఇది 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 మనకి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నోడ్ ఎంసీయూ ఇవి ఉన్నాయి కదా, అంటే ఇవి ఆర్డినో తర్వాత ఆర్డినో కోడింగ్ ఎలా ఉంటుందో దీనికి కూడా కోడింగ్ అలానే ఉంటుంది. ఇక్కడ అమెజాన్ చాయిస్ అని ఉంది కదా, మీరు ఎప్పుడైనా అమెజాన్ చాయిస్ ప్రిఫర్ చేయండి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ, ఎందుకంటే అది రిలయబుల్గా రేటింగ్ కూడా మంచిగా ఉన్నది చూసారా. సో ఇట్లా ఈజీ ఎలక్ట్రానిక్స్ అని ఉంది ఇక్కడ, మై నోడ్ ఎంసీఓ అని, సారీ నోడ్ ఎంసీఓ. ఈ ఇది ఇది కొనుక్కోవచ్చు, ఇట్లానే కొనుక్కోవచ్చు. ఇగో ఇట్లా ఈ రిలే కిట్ ఇది కొనుక్కుంటే ఏంటంటే మనం ఈ రిలేకి సంబంధించిన ఎక్స్ట్రా కాంపోనెంట్స్ పెట్టేది ఉంటుంది, అది అంతా ఈ బోర్డు మీదనే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా అప్లయన్సెస్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఈ రిలే బోర్డ్ని కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు రిలే జస్ట్ రిలేస్ అని కొట్టండి, రిలేస్ ఇట్లా వచ్చినాయి కదా, 4 పిన్ 4 రిలేస్. ఇది యాక్చువల్గా ఇవి కాదు, ఇవి ఇది స్టాండ్లో ఇవి డిఫరెంట్, ఇవి ఇవి కాదు మనకు కావాల్సింది ఇది ఇట్లాంటివి. ఇది ఏంటంటే ఆల్రెడీ దీనికి ఈ రిలేస్ ఎలా కంట్రోల్ చేయాలో ఆ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఉంది. ఈ సర్క్యూట్ కూడా మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు, ట్రాన్సిస్టర్స్ BC547 ట్రాన్సిస్టర్ యూజ్ చేసుకొని ఇది కూడా తయారు చేసుకోవచ్చు. అదంతా ఇంకా ఇంకా నీట్గా మంచిగా అన్ని మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. అప్పుడు కాకపోతే రెడీమేడ్గా కనెక్షన్ ఇవ్వాలి చేయాలి నాకు ఇంకా రిస్క్ వద్దు వేరేది అంటే ఇవి ఎప్పుడైనా గుర్తు. రిలేస్తోనే మీరు యూజ్ చేసేటప్పుడు మీరు హై వోల్టేజ్తోనే పనిచేస్తూ ఉంటారు. ఈ ఈ పైన ఉన్న పిన్స్ని టచ్ చేయడం మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే దీనికి పవర్ ఉంటుంది, మనం వీటికి పవర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి. ఓన్లీ ఇక్కడ ఉన్న ఈ పిన్స్కే మనం ఆర్డినోని కనెక్ట్ చేస్తాం, దీన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైనా సరే అది అది చూసుకోండి ఇంకా జాగ్రత్తగా. సో ఇట్లా ఇది జనరిక్ అని ఉంది కదా, జనరిక్ కూడా కొనొచ్చు, చీప్ ఉండే. జనరిక్ అనే వర్డ్ యూజ్ చేసారంటే దీంట్లో కాస్ట్ ఎక్కువ ఉంటాయి నార్మల్గా, కానీ కాస్ట్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ రిలే 4 ఛానల్ రిలే, ఇప్పుడు 4 రిలేస్ ఉన్నాయి కాబట్టి ఇది 4 ఛానల్ రిలే అంటారు దీన్ని. ఇలాంటిది కొనాలంటే మాత్రం ఇట్లా 200 లోపల 200 300 లోపల ఉంటే కొనుక్కోవచ్చు. సో అది మీకు సింగిల్ సింగిల్ది కావాలంటే ఇట్లా కొనుక్కోండి. జస్ట్ చాలా ఎక్స్పెరిమెంట్లు చేయడం కోసం అయితే ఇట్లా ఒక ఇది బేసిక్ కిట్ అనమాట. దీంతో మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇన్ని అప్లయన్సెస్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే నేను ఏదైనా నా బైక్కి ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలి, ఇలా చేయాలి ఇలా చేయాలి అన్నప్పుడు ఆ అప్లికేషన్ స్పెసిఫిక్గా మీరు కాంపోనెంట్స్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే మీరు నేర్చుకోవడం కోసం కాబట్టి జనరల్గా ఉండే కాంపోనెంట్స్ కొనుక్కుంటే అయిపోతుంది, ఇట్లాంటి కాంపోనెంట్స్ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఈ కాంపోనెంట్స్ని మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసి మీరు పీసీబీ డిజైనింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ పీసీబీ డిజైనింగ్ ఆఫీస్ వర్క్ నేను చేస్తూ ఉంటాను. సో మీకు మీరు ఒకవేళ అడ్వాన్స్ లెవెల్కి ఇది మంచిగా అర్థమవుతుంది నేర్చుకోగలుగుతారు అంటే ముందు ముందు పీసీబీ ఎట్లా డిజైన్ చేయాలి, ఆన్లైన్లో ఎట్లా ఆర్డర్ చేయాలి, ఆన్లైన్లో ఆర్డర్ చేసి వచ్చిన పీసీబీకి మళ్ళీ కాంపోనెంట్స్ ఎట్లా సోల్డరింగ్ చేయాలి, అసలు అది మంచిగా ఉందా లేదా అని ఎట్లా టెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేయొచ్చు మనం తెలుసుకోవచ్చు అనమాట. సో రిలేస్ అయితే ఇలా ఉంటాయి. ఇంకోటి నార్మల్గా అయితే పవర్ అడాప్టర్ కావాలి మనకి. ఇప్పుడు రిలేస్ ఇప్పుడు ఆర్డినో బోర్డ్ని కంట్రోల్ చేయాలంటే పవర్ సప్లై కావాలి కదా, పవర్ సప్లై అని కొట్టినా పర్వాలేదు, పవర్ అడాప్టర్ అని కొట్టినా వస్తూ ఉంటాయి. పవర్ సప్లై అంటే పెద్ద పెద్దగా వచ్చినాయి. సో 5 వోల్ట్స్ కానీ 12 వోల్ట్స్ కానీ మన ఆర్డినో బోర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇగో ఇట్లాంటివి ఉంటాయి, ఇవి చీప్ ఉంటాయి, 100 రూపీస్. ఇవి ఏంటంటే ఇంకా పనికొస్తుంది, బేసిక్ పనికి అయితే ఇవి పనికొస్తాయి. కానీ మీ దగ్గర ఆల్రెడీ ఫోన్కి మన సామ్సంగ్ ఫోన్లో ఏవో లేకపోతే నోకియా ఫోన్లో ఏవో చార్జర్లు ఉన్నాయి అనుకో 5 వోల్ట్స్, అవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఐ ఫోన్లో చార్జర్లు ఉంటాయి కదా, 5 వోల్ట్స్ 1 ఆంప్ చార్జర్లు ఉంటాయి కదా, అవి అయితే ఇంకా మంచిగా మంచిగా ఉంటాయి.
ఇక సన్ రోబోటిక్స్ కూడా మంచిదే. ఇట్లాంటి సన్ రోబోటిక్స్ నుంచి కూడా మనం చార్జర్ కొనుక్కోవచ్చు, కానీ దీనికి 549 రూపీస్ వేస్ట్ అంత పైసలు. ఇది ఏంది, 5 వోల్ట్స్ 3 ఆంప్స్ అంట. ఇది టైప్ సి అంట, టైప్ సి వద్దు మనకి. మనకు జస్ట్ యూఎస్బి అడాప్టర్ నుంచి ఆల్రెడీ మనం ఆర్డినో కొన్నప్పుడు దానికి యూఎస్బి కేబుల్ వస్తుంది, ఆ యూఎస్బి కేబుల్ నుంచి కూడా మనం పవర్ ఇవ్వచ్చు. సో ఇగో ఇట్లాంటి అడాప్టర్ చీప్ ఏమైనా కొనుక్కోండి, ఒక 5 వోల్ట్స్ కానీ 9 వోల్ట్స్ కానీ. 12 వోల్ట్ వద్దు. రిలేస్ కూడా, రిలేలలో కూడా వోల్టేజ్ ఉంటుంది. ఇందాక చూసినాం కదా మనం రిలేలో ఈ రిలేస్ ఉన్నాయి కదా, ఈ రిలేస్కి ఇది 5 వోల్ట్ రిలేస్. ఇవన్నీ మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఎన్ని వోల్ట్స్ రిలేస్ అయిందనేది. ఈ ఇమేజ్లో ఉందా, ఇమేజ్లో కనిపిస్తుంది 10 ఆంప్స్. ఇక 5 వోల్ట్స్ డిసి అని చూడు, 0.5 VDC అని ఉంది ఇక్కడ. సో అదన్నమాట, ఇవి 5 వోల్ట్ రిలేస్. సో దీనికి ఇవ్వాల్సిన పవర్ సప్లై, ఈ రిలేస్ని కంట్రోల్ చేయాలంటే మనం 5 వోల్ట్స్ ఇవ్వాలి. సో అవి మన హై వోల్టేజ్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. జస్ట్ మనం ఫిజికల్గా మన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డుకు ఉన్న స్విచ్ నొక్కితే ఏమవుతుందో, ఇక్కడ ఈ రిలేస్ కూడా అదే పనిచేస్తాయి అన్నమాట ఎగ్జాక్ట్గా. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ఇంకా అది కూడా వీడియో చేయడానికి చూస్తాను, ఒక రిలే ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అనేది. అట్లా ఏం లేదు, అంతే. చాలా ఒకసారి అర్థమైందంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇవన్నీ అర్థం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఊరికే ఏదో కనెక్ట్ చేసినాం, వైర్ కనెక్ట్ చేసినాం, బుక్ వెలిగింది అట్లా కాదు. మొత్తం మంచిగా మీరు కాన్సెప్ట్ తెలుసుకోండి. ఏదైనా సరే కాన్సెప్ట్ తెలుసుకుంటే తర్వాత మీకు ఏం చేద్దాం అనుకుంటారో దాన్ని బట్టి కాంపోనెంట్స్ ఇదంతా ఉంటాయి అన్నమాట. ఇంకోటి దీనికి సంబంధించి ఇప్పుడు నేను చూపించిన వీటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయండి, ఎందుకంటే నాకు రిఫరల్ ఇది ఉంది. మీకైతే ఎక్స్ట్రా కాస్ట్ ఏం పడదు, కానీ దాంట్లోంచి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది నాకు. సో అది ఒకటేమో అమెజాన్, ఇంకోటి ఫ్లిప్కార్ట్. మీకు అలా చీపో దొరుకుతాయి దాంట్లో, దీంట్లో చీపో దొరుకుతుంది దీంట్లో తీసుకోండి. ఇవి కాకుండా మంచి వెబ్సైట్లు అంటే రోబో ఉంటుంది, రోబో డాట్ ఇన్ చూడండి. ఇంకా రోబో డాట్ ఇన్లో కూడా మనకు అన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇవే ఉంటాయన్నమాట రోబోలో. ఇది కూడా ఖచ్చితంగా డెలివరీ అయితే, ఇది ఏమంటుంది స్పామ్ వెబ్సైట్ అయితే కాదు, డైరెక్ట్ కొట్టండి గూగుల్లోనే రోబో డాట్ ఇన్ అని వచ్చేస్తుంది. నేను లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కానీ మీరు ఇక్కడ కూడా సెర్చ్లో ఏది ఇది సెర్చ్ దీంట్లో సంబంధించిన కాంపోనెంట్స్ ఉన్నాయి, రిలేస్ ఉన్నాయి చూడండి. దీంట్లో 8 ఛానల్ రిలేస్ ఉన్నాయి, 4 ఛానల్ రిలేస్ ఉన్నాయి. సో మీకు ఇందులో ప్రైస్ తక్కువ ఉంటుంది అనుకుంటే దీంట్లోనే కొనుక్కోండి. దీంట్లో ఆర్డినో నానో కూడా ఉంది. సో ఇట్లా మీకు ఏది కావాలంటే అది, ఆర్డినో అయితే ఊనో కొనుక్కోండి, ఎందుకంటే అది కొంచెం రోబస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి ఆర్డినో ఊనో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అది అది కొంచెం స్ట్రాంగ్. ఇంకా ఇట్లా సింగిల్ ఐసీ ఉండేది మాత్రం కొనకండి, అది సింగిల్ చిన్న ఎస్ఎండి ఐసీ కాకుండా మనం రీప్లేస్ చేసుకునేలాగా ఉన్న పొడుగు ఐసీ ఉండేది కొన్ని. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పిన. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్, మీరు దీంట్లో కరెక్ట్గా ఏది కావాలో అది సెర్చ్ చేసుకొని కూడా దీంట్లో అయితే కొంటే ఇది లెజిటిమేట్ వెబ్సైట్, ఇది మంచిగా వస్తుంది. దీంట్లో కొన్ని చీప్ కూడా ఉంటాయి, మనం అమెజాన్లో కొన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్ అన్నిట్లలో, ఒక్కోసారి వీటిలో కూడా చీప్గా దొరుకుతుంది. ఇంకా ఇది కాకుండా రోబో కిట్స్ ఇండియా అని ఉంటుంది, robokits.co.in ఉంది కదా, ఇది కూడా అదే. దీంట్లో కూడా కొనుక్కోవచ్చు, మనకి లెజిట్గానే ఉంటాయి దీంట్లో కూడా, ఇబ్బంది ఏం లేదు. సో దీంట్లో ఇంకా ఆర్సీకి సంబంధించిన ఇవన్నీ ఏంటంటే డ్రోన్స్ అవి ఇవి తయారు చేయడం కోసం కూడా ఉంటాయి, రాస్బెర్రీ పై ఇవన్నీ ఉంటాయి దీంట్లో కూడా సేమ్. ఇది మా దీంట్లో కూడా బోర్డ్స్ ఉన్నాయి కదా, మీరు ఏదంటే అది కొనుక్కోవచ్చు. దీంట్లో సర్వో మోటార్స్, స్టెప్పర్ మోటార్స్ అది దీంట్లో కూడా చాలా ఉన్నాయి. అది దీంట్లో కూడా కొనుక్కోండి, కొనుక్కుంటే అంతే. అంటే మీ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు అమెజాన్లో అక్కడిక్కడ దొరకకపోతే ఈ రెండు వెబ్సైట్లు అయితే ఫస్ట్ ప్రియారిటీగా చూడండి, అవి అయితే కరెక్ట్గా వస్తాయి. మీరు బేసిక్ కాబట్టి కిట్ కొనుక్కోండి, మీరైతే ఏమేం చేద్దాం అనుకుంటారో ఇట్లాంటి సింపుల్ కిట్ ఒక 1500 లోపు. లేదు నాకు అంతద్దు అవసరం లేదంటే సింపుల్గా ఒక 300-400 లోపల ఒక ఆర్డినో బోర్డు మంచిది కొనుక్కొని, యునో బోర్డు ప్లస్ ఒక రిలే బోర్డు ప్లస్ ఒక సర్వో మోటార్, ఎట్లాగ అవి అవి సపరేట్ కొన్నా కానీ అంతే కాస్ట్ అవుతుంది. కిట్ అయితేనే మనకు దాంట్లో కొంచెం 4 కాంపోనెంట్స్ ఎక్కువ వస్తాయి, కొంచెం ఒకసారి కొనుక్కుంటే ఒక 1000 రూపాయలు 1500 అలా. మీరు సీరియస్గా నేర్చుకోవాలంటేనే కొనుక్కోండి, లేదు ఏదో ఊరికే ఒక వీడియో చూసి చేసిన అంటే అట్లా కాదు. సీరియస్గా మీరు ఏమైనా నేర్చుకుందాం అనుకుంటే యాక్చువల్గా ఇది నేర్చుకొని ఇక్కడే ఆగిపోరు, చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీకు అర్థమవుతుంటే సి లాంగ్వేజ్, ఇప్పుడు మనం రాసేది ఆర్డినో కోడింగ్ మనం రాసేది C++ రాస్తాం. ఫస్ట్ జనరల్గా గెట్ స్టార్ట్ అవ్వడం కోసం నేను డైరెక్ట్గా ఆ లైన్స్ మొత్తం అట్లా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది, కానీ తర్వాత తర్వాత పోతూ ఉంటే మనకు ఇన్డెప్త్గా అసలు అక్కడ ఆ లైన్ ఎందుకు ఉంది, అక్కడ అసలు ఆ కోడ్లో మనం ఇంక్లూడ్ ఎందుకు చేస్తున్నాము, అదేంది అన్నీ తెలుస్తూ ఉంటాయి మెల్లమెల్లగా. సో టోటల్గా మనకి ఏంటంటే కాన్సెప్ట్ అసలు ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా అది వర్కౌట్ అవుతుంది అదంతా మనకు తెలుస్తూ ఉంటుంది. సో మీరైతే ఇట్లా కొనుక్కోండి, అమెజాన్లో కొనుక్కోండి,
ఒక మనకి ఏమేం కావాలంటే ఒక ఆర్డునో బోర్డు కావాలి, ఒక పవర్ సప్లై, ఈ రెండైతే ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్న ఛార్జర్ నుంచే యూజ్ చేసుకున్నామన్నా యూజ్ చేసుకోవచ్చు, 5 వోల్ట్ ఛార్జర్ నుంచి. ఇంకా రిలే బోర్డు ఒకటి కొనుక్కోండి, పొటెన్షియోమీటర్ అవి లేదా ఒక కిట్ కొనుక్కోండి. ఇప్పుడు వీటిలలో ఒక కిట్ ఇంకా కొంచెం చూసి, ఇంకా ఆల్రెడీ చూసినాం కదా ఒక కిట్లో మనకు అవన్నీ ఉన్నాయి. ఇది ఏమున్నాయి, ఎక్కడ ఉందా కిట్, ఫస్ట్లో ఉందా, ఇది కావచ్చా, ఇది ఈ కిట్లో ఉన్నాయి చూడండి. ఈ కిట్లో ఆర్డినో బోర్డుతో పాటు బ్రెడ్ బోర్డు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లాంటి ఒక కిట్ అయితే కొనుక్కుంటే హ్యాపీగా బేసిక్స్ అన్నీ నేర్చుకోవచ్చు. దీంట్లో మనకి టెంపరేచర్ సెన్సర్ ఉంది, టిల్ట్ స్విచ్ ఉంది, ఫోటో రెసిస్టెంట్ డయోడ్ ఉంది, ఎల్డిఆర్ డయోడు, ఈ జంపర్ వైర్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి దీంట్లో. ఓకే, సర్వో మోటర్ ఉంది. సో ఇట్లాంటిది ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది గెట్ స్టార్టెడ్ అవ్వడానికి, మంచిగా బేసిక్గా నేర్చుకోవడానికి. అది రీసీప్ట్ కదా, ఇదే కొనుక్కోండి, వేరేది ఏదో ఎందుకు. ఒకవేళ మీరు ఏమంటారు స్పెసిఫిక్గా ఏదైనా అప్లికేషన్ స్పెసిఫిక్గా అన్నప్పుడు దాని కాంపోనెంట్స్ ఎట్లా చూసి తీసుకోవాలో తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ అయితే ఇది కిట్ కొనుక్కుంటే మనకి చీప్ చీప్ పడిపోతుంది. ఇవన్నీ అవైలబుల్ ఫ్రమ్ అదర్ సెల్లర్స్. ఎంత వస్తుంది, 1299 ఉంది, పెట్టొచ్చు దీనికి 1299. ఎందుకంటే ఇప్పుడు ఆర్డినో బోర్డుకు 350 వేసుకున్నా, దీనికి ఒక ఎల్సీడీ స్క్రీన్కి ఒక 200 వేసుకున్నా, కానీ ఇక్కడే 500 అయిపోతుంది. బ్రెడ్ బోర్డుకి ఒక 100 రూపీస్, మిగతా చిన్న చిన్న కామర్ సర్వో మోటర్ ఉంది కదా, మళ్ళీ సర్వో మోటర్కి ఒక 100 రూపీస్, రిలే అవి ఇవి ఇంకంతే. 1200 1000 రూపాయలలో వచ్చినా కానీ కొనుక్కోండి. ఇక్కడ R3 అన్నాడు, మెగా అన్నాడు, మరి మెగా 2560 అన్నాడు. కంపాటబుల్ విత్, ఓకే ఓకే ఓకే, ఎలక్ట్రానిక్స్ పార్ట్ కిట్ కంపాటబుల్ విత్ అని ఇక్కడ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కాకపోతే వాడు ఒక ఆర్డినో ఉన్నాను ఇస్తుండు. ఒక ఇక్కడ చూసుకోండి కింద మీకు దీంట్లో ఏమేమి వస్తున్నాయి అనేది. గిఫ్ట్ ఫర్ చిల్డ్రన్ అంట, ఇక్కడ ఏమున్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్, దీంట్లో కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి కింద, అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇట్లా చూసుకోండి ఇక మొత్తం ఆడియో ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ మీరు విడిగా కొన్నా కానీ ఎంత కాస్ట్ అవుతుంది అట్లా చూసుకోండి. ఇంకా ప్రైస్ గురించి అయితే లేకపోతే కొంచెం అంటే అన్నీ అంతే ఉన్నాయి కదా, ఇది ఒక్కటే తక్కువ ఉంది, 1239 ఉంది, ఇంకోటి ఇది 1200 వస్తుంది. సో అట్లా ఏది ఉన్నాయో లేదు, పెద్దగా తేడాలు అయితే ఏముండవు కానీ దాంట్లో ఈ కాంపోనెంట్స్ లోపల ఉండే కాంపోనెంట్స్ ఇది చూడు, రెండింటికి సేమ్ పిక్చర్ ఉంది, ఈ రెండింటికి సేమ్ పిక్చర్ ఉంది. ఇదేమో 100 తక్కువ ఉంది, అది 100 ఎక్కువ ఉంది. సో ఇది చూద్దాం ఒకసారి, ఇవి కూడా అవే సేమ్ డయోడ్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నీ ఉన్నాయి దీంట్లో కూడా. దీంట్లో ఏం కట్ చేసిన వాడు, దీంట్లో అన్నీ ఉన్నాయి. మొత్తం ఇది కొనుక్కోండి, లేకపోతే అట్లా కొంచెం చీప్ అండ్ బెస్ట్గా పెద్దగా ఏం పెట్టకుండా. అరే ఇక్కడ మోడల్స్ ఉన్నాయి యాక్చువల్గా, 16, 1, 15 అని. సో అది కొనుక్కోవడం అయితే ఇంతే, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరకకపోతే రోబోలో మరీ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే ఈ రెండు వెబ్సైట్లలో కూడా చెక్ చేసి దేంట్లో దాంట్లో ఆన్లైన్లో కొనేసుకోండి. లేదు లోకల్గా ఉన్నాం ఇక్కడ సిటీలోనే ఉన్నాం అంటే ఇప్పుడు అయినా వద్దు బయటికి పోవడం. ఒకవేళ పాసిబిలిటీ ఉందంటే మనకి కోటిల అగర్వాల్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది, లేకపోతే రోలాండ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ దొరికే షాప్స్ అవి, వాళ్ళ దగ్గర అయితే అన్నీ దొరుకుతాయి. అన్నీ అంటే మనం బేసిక్ నేర్చుకోవడానికి. సో అది ఈ వీడియోలో అయితే ఇది మీకు ఏమన్నా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేనైతే. వీలైతే ఇది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. రైట్, మళ్ళా బాయ్.